సో సుకుమార్ గారితో మరి 100% లవ్ వాటల్ టైంలోనూ ఇప్పుడేమో దీనికి ఇది వర్క్ చేశారు, మధ్యలో రంగస్థలం ఎందుకు మిస్ అయ్యారు? నానక్ ప్రేమతో రంగస్థలం కూడా చేయలేదు, రెండూ చేయలేదు. అంటే అట్లా ఒక్కోసారి ఆయనకి ఏంటంటే ఒక సినిమాని బట్టి అలా ఉంటుంది. నేను 100%లో 1 ఫస్ట్ నాకు ఇచ్చారు, తర్వాత అట్లా ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అలా చిన్న వచ్చింది, మళ్ళీ నాకు ఈ సినిమాకి నాకు ఇచ్చారనమాట. ఇప్పుడు డైరెక్టర్స్కి ఈ ఇలాంటి సినిమాలు వీళ్ళు బాగా చేస్తారు, బోయపాటి గారు అయితే ఒకటి, సుకుమార్ గారు అయితే ఒకటి, ఇంకొకరు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది కదా, గుణశేఖర్ గారు అయితే ఇలాగా అని. ఎడిటర్స్ కూడా అలా ఉంటుందా, ఈ సినిమా వీళ్ళు బాగా చేయగలుగుతారు, ఇలాంటి ఎడిట్స్ వీళ్ళు బాగా చేయగలుగుతారు అని ఉంటుంది? అంటే తెలియదు కానీ నాకు, అంటే నాకు నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు కానీ నా కట్ ఇష్టపడతారు కొంతమంది, నీది సపరేట్గా ఉంటుంది లేదంటే నీ టైమింగ్ బాగుంటుంది అలా అలా చెప్తూ ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి నాది ఒక టైమింగ్ నచ్చుతుంది అనేది తెలుస్తుంది అనమాట. చాలామంది అడుగుతారు నన్ను, మత్తు వదలరా లేదంటే స్వామి రారా వన్ను, ఇది ఒక ఏదో యూనిక్ స్టైల్ ఉంటుంది, నీ కట్ బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు వాళ్ళ కథను బట్టి వెళ్తారనమాట. మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్కి ఎలా ఆప్షన్స్ ఉంటాయో కథలో, అట్లాగే ఏటర్ని కానీ కెమెరామెన్ దీనికి ఇలా బాగుంటారు, విజువల్గా ఈ కెమెరామెన్ బాగుంటుంది లేదంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ బాగుంటుంది ఫీలు అలా, అలాగే ఎట్లా కూడా ఒక్కొక్క ఎడిటర్కి ఒక స్టైల్ ఉంటుంది. మీరు ఏ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఇప్పటి వరకు? నేను ఫస్ట్ సుకుమార్ గారితో చేశాను, సుధీర్ వర్మ, స్వామిరారా, నక్కింతరే నాదరావు గారు సినిమా చూపిస్తా మామ, సంకల్పరెడ్డి అంతరిక్షము, తను రితేష్ రాణా. ఓకే, అందరు చాలా వరకు కొత్త వాళ్ళతో చేశాను నేను. ఓకే, వాళ్ళకి మరి ఐడియా ఎలా ఉంటుంది అసలు వాళ్ళు చెప్పే విధానం? సీనియర్స్ అయితే ఒకటి ఆల్రెడీ వాళ్ళకు ఐడియా ప్యాటర్న్ తెలుసు కాబట్టి. కానీ లేదండి, అంటే ఇప్పుడు వచ్చే న్యూ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చాలా స్టైల్గా చేస్తున్నారు. సో అలా ఇద్దరు రోజుల్లో అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలిసేది, కానీ ఇప్పుడు ఐడియానే, ఐడియా ఎవరిది తెలియట్లే, ఎవరు చేసేవాళ్ళు ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారు, ఒక్కొక్కరు తెలుస్తుంది అనమాట. ఓకే, అలా ఏం లేదు, కొత్త వాళ్ళు సీనియర్ అలా ఏం లేదు, ఆ వర్క్ స్టైలు ఒకళ్ళు కొత్త వాడు కూడా చాలా బాగా చేస్తున్నారు కొత్త వాళ్ళు కూడా. సో అప్పుడు సుకుమార్ గారి రంగస్థలం కూడా చాలా మంచి హిట్ అయిన సినిమా, మిస్ అయ్యానే అని ఏమన్నా ఫీల్ అయ్యారా మరి? అనిపిస్తుంది కదండి, సహజంగా ఏ సినిమా అయినా హిట్ అంటే మనం చేయ మనకి మనం చేసుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది డెఫినెట్గా. అది ఫ్రాంక్గా చెప్పాలంటే, అంటే సుకుమార్ గారిది పర్టికులర్, వేరేదైతే నాకు అలా అనిపించదు కానీ సుకుమార్ గారి సినిమా ఏదైనా మిస్ అయిందంటే కొంచెం అనిపిస్తుంది అది.